కపాల మోక్షం. ఆత్మ అంటే అసలు ఆత్మ అంటే ఏమిటి, దాని స్వరూపం ఎలా ఉంటుంది, ఆత్మ అంటే ఏమిటో చాలామందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు. దాదాపు చాలామందికి ఆత్మ అంటే తెలుసు అంటారు. అది ఏమిటి అంటే కొందరు దెయ్యమని, మరికొందరు భూతమని, ఇలా దానికి లేని రూపాలను, దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన ఆత్మస్వరూపాన్ని, ఆత్మ యొక్క అర్థాన్ని చివరకు ఒక వ్యర్థ పదంగా మారుస్తున్నారు. నిజానికి ఆత్మ అంటే దైవమా లేక దెయ్యమా, ఇది తెలియాలి. మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంథంలో లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంథమే లేదు. కానీ సరిగా దాని అంతరార్థాన్ని తెలుసుకోలేక సతమతమవుతూ, దాని అర్థాన్ని సరిగ్గా గ్రహించలేక దానికి నానార్థాలు చెబుతూ చాలామంది వారు అయోమయం అవడమే కాక అందరినీ అయోమయంలో నెట్టేస్తున్నారు. దానితో అసలు ఆత్మ అంటే ఏమిటో వివరంగా తెలుసుకోవాలని ఆలోచన మా ఇద్దరిలోనూ మిగిలింది. దీనిని గురించి శాస్త్ర పురాణ ఇతిహాసాలే కాకుండా సైన్స్ విజ్ఞాన శాస్త్రాల్లో ఏమైనా చెప్పినారో అని పరిశోధన చేయడం ఆరంభించాం. వివిధ రకాల పుస్తక గ్రంథాలు చదవడం ప్రారంభించాం. ఆత్మ మీద పరిశోధన చేస్తూ ఆత్మ పరిశోధకుడిగా మారిపోయాను. ఆత్మకి సంబంధించిన నీరు రాసుకున్న నోట్స్ నీకేమైనా ఉపయోగపడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యోగ సాధనలో కూడా ఆత్మజ్ఞానము, ఆత్మ నివేదన భక్తి, ఆత్మదర్శనం, ఆత్మజ్యోతి, ఆత్మ సాక్షాత్కారం లాంటి మాటలు వినపడతాయి. ఇది తెలియాలంటే అసలు ఆత్మ అంటే ఏమిటో మీకు తెలియాలి కదా. కానీ ఆత్మ పరిశోధన అనేది ఒక అంతులేని, కనిపెట్టలేని పరిధిలో అవధులు లేనిదని నాకు అర్థమయ్యింది. ఆత్మవాదుల దృష్టిలో ఆత్మ అనేది హిందూ మతములోనూ సంబంధిత సాంప్రదాయాల్లోనూ తరచూ వాడబడే ఒక తాత్విక భావం. దీని గురించి వివిధ గ్రంథాల్లో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించిన నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే ఆత్మ అని చెప్పవచ్చును. ఆత్మ అనగా ప్రతి మనిషిలోనూ ఉండే భగవంతుని అంశ కనుక దానికి కుల, మత, వర్గ, రూపభేదాలు ఉండవు. దీనినే అంతరాత్మ అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ అన్యాయాలు, తప్పు ఒప్పులను నిష్పక్షపాతంగా చెబుతూ ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగా, ధర్మాన్ని తెలియజెప్పే ఒక గొప్ప యోగిలాగా, మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది, ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది. అంతరాత్మ విషయంలో మానవుల్లో ఏ విధమైన తేడాలు లేవు. ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశే కనుక, ఆయన ఒక్కడే కనుక. ఆయన నుండి వేరుపడి వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేశించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలైతే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు, అది ఒక దివ్య శక్తి. ఆ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధలలో చెప్పేది. మరి మానవుల ఆలోచనా విధానంలోనూ, ఆచరణా విధానంలోనూ ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి? సాధారణంగా మానవులు రూపంలో కానీ, చేష్టలలో కానీ, ఆలోచనా విధానంలో కానీ ఒకరితో ఒకరికి పోలికలు ఉండవు. ఎక్కడో అక్కడ చిన్న తేడా అయినా ఉంటుంది. కానీ విచిత్రంగా అంతరాత్మ విషయంలో అందరూ ఒకేలాగా, ఒకే పోలికతో ఉంటారు. తేడా అలా ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువ ఇస్తున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనుషులు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది. ఈ పరిస్థితికి కారణం మనస్సు. ఇది కూడా మనలో ఆత్మ చేసే బోధకు సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సు పరిస్థితులకు, కారణాలకు, ఇంద్రియాలకు, పురుషార్థాలకు, గుణాలకు లోబడి మనకు మార్గము చూపుతూ ఉంటుంది. ఈ మార్గం సమయానుసారంగా మారుతూ ఉంటుంది. ఈ మార్గమును ఎవరు ఎంత శాతం వరకు అనుసరిస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంది. మరి ఆత్మ దేనికి లోబడక, ఏ పరిస్థితులకు, సమయానికి కూడా లోబడకుండా ఎప్పుడూ న్యాయ మార్గాన్నే చూపుతూ ఉంటుంది. మనుషుల్లో తేడాలు ఈ రెండు మార్గాల్లో దేనికి ఎంత విలువనిస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి.
వివిధ గ్రంథాల్లో ఆత్మ గురించి మరియు పరమాత్మ గురించి మనలో భావోద్వేగాలు అనుభూతులు కోరికలు కలిగించేది మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం ప్రతి మనిషి యొక్క భావాలు అనుభూతులు అభిప్రాయాలు వారి వారి మనస్సు అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి మనిషి ప్రవర్తన నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. హిందూ మతంలోని ఆధ్యాత్మికత ఉపనిషత్తుల సారమే ఈ నాలుగు మహావాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి. ఆ మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, ఐతరి ఉపనిషత్తు, ఋగ్వేదము, అహం బ్రహ్మాస్మి బృహదారణ్యోకోపనిషత్తు యజుర్వేదము, తత్వమసి చాందోగ్యోపనిషత్తు సామవేదము, అయమాత్మా బ్రహ్మ ముండకోపనిషత్తు అధర్వణ వేదము. ఈ మహావాక్యాలు ఆత్మతత్వాన్ని సూచిస్తున్నాయి. అయమాత్మా బ్రహ్మ అంటే ఈ ఆత్మయే బ్రహ్మము. ఇక్కడ ఆత్మ బ్రహ్మము అనేవి ఒకటే అని చెప్పబడింది. ఇందుకు సముద్రము అందులోని కెరటము దృష్టాంతంగా తీసుకున్నారు. ఒక్కో కెరటము ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంటుంది. కానీ ఆ కెరటం ఒడ్డును తాకి పడిన తరువాత కెరటానికి సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది. ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాల్లో ఒకటి ఆత్మ శాశ్వతమైనది నిరాకారమైనది. అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే పరబ్రహ్మము అంటే పరమాత్మ, అద్వితీయము, గుణరహితము. ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము. ఆత్మజ్ఞానము లభించిన వారికి మోక్షం సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ద్వైతం భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ పరమాత్మ వేరువేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి. అందరికీ ప్రభువైనందున భగవంతుడు పరమేశ్వరుడు. కానీ ఆయా వేదాంతాల సూత్రాలను బట్టి వాటి వివరణను బట్టి బ్రహ్మ బ్రహ్మము ఈశ్వరుడు దేవుడు వంటి పదాలను అర్థం చేసుకునే విధానంలో వైవిధ్యం ఉంటుంది. సాంఖ్యం వంటి సిద్ధాంతాల్లో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. హైందవ మతం ఏకేశ్వరోపాసన, నాస్తికవాదం, ఆస్తికవాదం, ద్వైతం, అద్వైతం లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంతటి సంక్లిష్టమైన భావాలు బహుశా మరే మతంలోనూ కనిపించవు. ఒక్క పదంలో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది. హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంతశక్తి స్వరూపమైన బ్రహ్మానికి చెందినదే. బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం. అందుకనే దీనిని అద్వైతం అంటే ద్వైతం కానిది అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మస్వరూపులమని బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం. ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందరో వారు మోక్షప్రాప్తిని పొందగలరు. అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం. ద్వైతం అనగా నీవు భగవంతుడు వేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మస్వరూపులు మనుషులు అవుతారు. ఈ మార్గాన పయనించేవారు బ్రహ్మ విష్ణువు శివుడు లేదా శక్తిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. ఆత్మ భగవంతుని మీద ఆధారపడితే మోక్షం దేవుని కృప మీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ స్వరూపుడును మహోన్నతమైన మూర్తిగా భావించినప్పుడు ఆయనను ఈశ్వరుడు లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని మీమాంసకులు మరియు అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు. నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు. భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ రెండు విధాలు, ఒకటి జీవాత్మ, రెండు పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి పరమాత్మ అని, జీవులలో ఉండే తన అంశను జీవాత్మ అని వివరించాడు. ఈ జీవాత్మే ఆత్మ. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే గనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి. ఆయుధాలు, అగ్ని, వాయువు, నీరు మొదలైనవన్నీ ఏవి ఆత్మను సంహరించలేవు. నింగి, నేల, నీరు, అగ్ని, వాయువు మొదలైన పంచభూతాలతో చేసి ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి. వాటితో పాటు ఆధునిక యుగంలో అగ్నిని కూడా జోడించి తయారు చేస్తున్నారు.
అణ్వాయుధాలు ఈ కోవకు చెందినవే. అయితే గతంలో భౌతిక పదార్థాలను ఉపయోగించి ఆయుధాలను తయారు చేసేవారు పూర్వం ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి అగ్నిని జ్వలింపజేస్తే దానికి బదులుగా వరుణాస్త్రాన్ని ప్రయోగించి జలధారలతో వాటిని ఆర్పివేసేవారు. ఆధునిక సైన్స్లో దీనికి సంబంధించిన జ్ఞానం కనిపించదు. తుఫాను లాంటి ఆయుధాల గురించి శాస్త్రవేత్తలకు అవగాహన కూడా ఉండదు. ఆత్మను నశింపచేయడం అసాధ్యం. మాయాశక్తికి లోపడి ఉండటం వల్ల అజ్ఞానంతో కూడుకున్న ఆత్మ ఏ విధంగా విడదీయబడుతుందో మాయావాదులు వివరించలేరు. ఎందుకంటే జీవులందరూ అణుమాత్ర రూపులైన సనాతన ఆత్మలు అయినప్పటికీ మాయా ప్రభావితులై భగవంతుని సాహచర్యం నుంచి విడిపోయారు. నిప్పు కణికలు ఏ విధంగా అయితే పైకి లేచినప్పుడు దానికి దూరంగా కాగానే ఆరిపోయినట్టు భగవంతునిలోని సనాతన అంశాలైన జీవులు వాస్తవానికి తమ ఉనికిని కోల్పోయిన జీవాత్మలు. వరాహ పురాణంలో జీవులను భగవంతుని నుంచి విడిపోయిన అంశాలుగా అభివర్ణించారు. భగవద్గీత ప్రకారం కూడా ఆత్మనిత్యం శాశ్వతం. కాబట్టి అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందినప్పటికీ జీవులు తమ ప్రత్యేకమైన ఉనికిని పోగొట్టుకోవు అనటానికి గీతోపదేశం చక్కటి తార్కాణం. కృష్ణుడి ద్వారా పొందిన జ్ఞానంతో అర్జునుడు జ్ఞానవంతుడయ్యాడే కానీ భగవానుడిలో ఐక్యం మాత్రం కాలేదు. ఇదే విషయాన్ని పార్థుడికి పరమాత్ముడు బోధించాడు. ఆత్మ ఇతరులను చంపుతుందని భావించేవాడు ఆత్మ ఇతరులచే చంపబడుతుందని భావించేవాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడేది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఇది జన్మలేనిది, నిత్యం, శాశ్వతం, పురాతనం. శరీరం ఉనికి కోల్పోయినా ఇది చావదు. ఈ ఆత్మ నాశనరహితం, నిత్యమనియు, జనన మరణములు లేనిది, మార్పు లేనిది, శాశ్వతమైనది, సర్వవ్యాప్తి చెందింది, చలించనిది, స్థిరమైంది, సనాతనమైనది, ఇంద్రియాలకు కనిపించనిది, మనస్సుకు అందనిది, వికారములు లేనిది అని భగవానుడు తెలిపాడు. భగవద్గీత ప్రకారము చినిగిన బట్టలను ఏ విధముగా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణమవుతుంది. అయినా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతట తానే పరమాత్మలో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకం. ఖురాన్. రాత్రివేళ మీ ఆత్మలను స్వాధీనం చేసుకునేవాడు, పగటివేళ మీరు చేసే పనులు గమనించేవాడు దేవుడే. మరణ సమయంలో ఆత్మను స్వాధీనం చేసుకునేవాడు దేవుడే. ఆత్మ మీద వివిధ అభిప్రాయాలు. మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పురాణాల్లో చెప్పినట్లు స్వర్గం, నరకం లాంటివి ఉంటాయా? ఇలాంటి సందేహాలు ఎన్నో మనల్ని వెంటాడుతుంటాయి. ప్రతి ఒక్కరిని ఈ అనుమానం తొలుస్తూనే ఉంటుంది. అయితే అది ఎప్పటికీ ఓ రహస్యంలాగానే ఉండిపోయింది. జీవి మరణానంతరం ఆత్మ కొంతసేపు విశ్రాంతి స్థితిలో ఉంటుందట. ఆ తర్వాత మరో కొత్త జన్మ ఎత్తుతుందట. ప్రాచీన బాబిలోనియా, ఈజిప్టుల్లో మరణానంతరం శవాలకు లేపనాలు పూసి శవపేటికల్లో దాచిపెట్టేవారు. ఆత్మ మళ్ళీ వెనక్కి వస్తుందని, అదే శరీరంలోకి ప్రవేశిస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు. పరమహంస యోగానంద ఆత్మకథ యోగి కథామృతంలో కూడా ఈ ఆత్మ గురించి ప్రస్తావన ఉంది. దాని ప్రకారం మరణం తర్వాత అన్ని ఆత్మలు సూక్ష్మలోకానికి చేరతాయి. అక్కడ ఆధ్యాత్మిక దృష్టి పుణ్యమూర్తులను హిరణ్యలోకానికి పంపుతారు. అక్కడకు వెళ్ళిన వారు పుణ్యజన్మలు ఎత్తి ముక్తి పొందుతారు. ఆత్మల గురించిన చర్చ ఎప్పుడూ ఉంటుంది. కొందరు ఆత్మలు ఉన్నాయంటారు, మరికొందరు శరీరం ఉన్నంత వరకే ఆత్మ ఉంటుందంటారు. కానీ ఆత్మ అనంతమైనది, అమరమైంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ప్రార్థనల్లో ఆత్మ నిక్షిప్తమై ఉంటుందని ఋగ్వేదంలో రాసి ఉంది. ప్రాచీన కాలం నుంచి ఆర్యులు కూడా స్వర్గం నరకం అనే భావనలను నమ్మేవారు. బ్రహ్మలోకం ఉంటుందని విశ్వసిస్తారు. ఎవరి నమ్మకాలకు తగ్గట్టు వారు అన్వయించుకుంటారు. కానీ ఖచ్చితంగా ఇలా జరుగుతుందని ఎక్కడా ఆధారాలు లేవు. ఇది అజ్ఞానపు ఆలోచన. ఎవరో ఒకరు తెలిసి తెలియక అన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకుని అందరికీ అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరూ వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు. అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాల్లో మనస్సుల్లో భయాలు కలిగినప్పుడు, అప్పుడు చనిపోయిన వాళ్ళు అక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకునేటప్పుడు వారి మనస్సుల్లో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. కానీ ఇది అజ్ఞానంతో ఆలోచించడం. శ్రీకృష్ణుడు ఏం చెప్పారు?
మరికొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు. వారికి మాత్రమే ఈ ఆత్మస్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును, మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును, వేరొక పురుషుడు దీన్ని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో, చూచిన వారిలో, చెప్పిన వారిలో కూడా కొందరు దీన్ని గూర్చి పూర్తిగా తెలుసుకోలేరు. ఎవరికీ తెలియదు ఈ ఆత్మ అంటే నిజానికి ఎవరికీ నిజంగానే తెలియదు. దీన్ని వారి హృదయాల్లో సాక్షాత్కరించుకున్న వాళ్ళకి మాత్రమే అది ఏమిటో, దాని తత్వం ఏమిటో, అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు. అంతే తప్ప మత గ్రంథాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించే వాళ్లకు కూడా అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దాన్ని, చూడని వారు కొద్దిగా దాన్ని అవగతం చేసుకుని తెలుసుకుంటున్నారు. అలాంటి వారికి ఆత్మ సాక్షాత్కారం ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు. గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం చేత కానీ, చాలా శాస్త్రాల అధ్యయనం చేయడం వలన కానీ, ఎన్నో గూఢార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన కానీ ఆత్మప్రాప్తి జరగదు. ఆ ఆత్మ కోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన నిధిధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. భగవద్గీతలో ఇలా అన్నారు, ఆత్మ మనోబలం లేని వారికి, అజాగ్రత్త పరులకు, శాస్త్ర విరుద్ధమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే దృఢంగా శ్రద్ధ ఉంచి తగిన విధంగా ప్రయత్నించేవారి ఆత్మ బ్రహ్మపదంతో ఐక్యం పొందగలదు. ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంథాలు ఏమి బోధించాయో కూడా తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే అని. నాశనం లేనిది. ఎలాగంటే వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడేది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఇది జన్మలేనిది. నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు, శాశ్వతమైనది, పరివ్యాప్తి చెందినది, చలింపనిది, స్థిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానిది, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. ఉపనిషత్తులు. ముండకోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడింది. ఆత్మ ప్రకాశం, జ్యోతిస్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అణువు కంటే సూక్ష్మమంతటా వ్యాపించింది. అత్యంత సూక్ష్మమైనది, సృష్టికి మూల కారణమైనది, అపరిమితమైన జ్యోతిస్వరూపమైన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మాన్ని ప్రకాశిస్తుంది. అది సూక్ష్మాతి సూక్ష్మం. అది ఈ శరీరంలోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు, తారలు వెలుగునియ్యవు, మెరుపులు కూడా కాంతినియ్యవు. స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతులను వెదజల్లుతుంది. ఈ ఆత్మజ్యోతి వలనే దేదీప్యమానమవుతూ ఉన్నది. స్వయం ప్రకాశితమైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటల చేత వర్ణింపలేము. దాన్ని కళ్ళు చూడలేవు, ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు విధులు దాన్ని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమై స్వచ్ఛమైనప్పుడు అతని ప్రాణ, మన శరీరాలు సర్వం విశుద్ధి పొందుతాయి. అప్పుడు ధ్యాన నిమగ్నుడైన వాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు. ఆత్మ అంటే ఒక శక్తి. మనం అర్థం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు. అటువంటి శక్తి స్వరూపమైన ఆత్మ దైవమే అవుతుంది. సంపూర్ణమైన ఆ దివ్యశక్తి స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతివంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్యజ్యోతిని నువ్వు నీ శరీరంలో చూసుకుని నిన్ను నువ్వుగా తెలుసుకొని మనం అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్థకం చేసుకుందాము.